రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇవాల రెండో రోజు 324 కేంద్రాల్లో టీకాల పంపిణీ జరుగుతోంది. ఒక్కో సెంటర్లో 50 మందికి టీకాలు వేస్తున్నారు. పలువురు వైద్యాధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా టీకా వేసుకోబోతున్నారు. వాక్సిన్ పంపిణీపై మరిన్ని వివరాలు సరోజిని దేవి హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి వంశీ మనకు అందిస్తారు. వంశీ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ ఎలా కొనసాగుతోంది? అనుష, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా వాక్సినేషన్ కార్యక్రమం అనేది విజయవంతంగా కొనసాగుతుంది. మొదటి రోజున 140 సెంటర్స్ ఏర్పాటు చేశారు. 140 సెంటర్స్ లో కూడా ఎక్కడ కూడా మేజర్ రియాక్షన్స్ అనేవి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రెండో రోజు కూడా చాలా ఉత్సాహంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ మనం సరోజినీ దేవి ఆసుపత్రిలో ఉన్నాం. ఈ సరోజినీ దేవి అయ్యి ఆసుపత్రి కరోనా లాక్డౌన్ సమయంలో కావచ్చు ఒక ఐసోలేషన్ సెంటర్గా ఉంది. దాంతోపాటుగా అటు కరోనా నిదారణ పరీక్షలు చేయడంలో కూడా ఇక్కడ ఒక సెంటర్ను కూడా గతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఏదైతే సరోజినీ దేవి అయ్యి ఆసుపత్రిలో రెండు సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు సెంటర్స్లో కూడా ఈరోజు ఒక్కొక్క సెంటర్లో 50 మందికి, అంటే దాదాపుగా 100 మంది వరకు ఇక్కడ నుండి పనిచేసేటువంటి వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది సరోజినీ దేవి ఐ ఆసుపత్రిలో కొనసాగుతూ ఉంది. అటు ఎంట్రీ నుంచి అబ్జర్వేషన్ రూమ్ వరకు కూడా ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎవరికైనా చిన్న చిన్న ర్యాషెస్ వాటిని ఉన్నా కూడా వెంటనే వాటిని పరిష్కరించడానికి కూడా వైద్యులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజెంట్ మనతో పాటు సరోజినీ దేవి ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజలింగం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది సరోజినీ దేవి ఐ ఆసుపత్రిలో ఎలా కొనసాగుతుంది? నిన్నటి నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నిన్న జాఫర్ హుస్సేన్ గారు ఎమ్మెల్యే గారు మా దగ్గరకు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. నిన్న 30 మన వైద్య సిబ్బందికి మనం ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సెకండ్ సెంటర్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి సెంటర్లో, అంటే మా రెండు సెంటర్లో 50 మంది, అంటే 100 మంది వైద్య సిబ్బందికి మేము వ్యాక్సినేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. అంటే మొదటి రోజు జరిగినటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎవరికైనా రియాక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎవరికి లేదండి. నిన్న ఇంజక్షన్ తీసుకున్న దాంట్లో నేనే ఫస్ట్ ఇంజక్షన్ తీసుకున్నాను. దాంతోపాటు మా వైద్య సిబ్బంది, మా మిత్రులు అందరూ, దాదాపుగా ఒక 10 మంది డాక్టర్లు తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా వేరే వైద్య సిబ్బంది వాళ్ళు ఉన్నారు. ఎవరికి కానీ ఏ ప్రాబ్లం కానీ ఇంతవరకు రాలేదు. కాకపోతే ఏంటంటే, ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర కొంచెం టెండర్నెస్, అంటే నొప్పిగా ఉండడం జరిగింది. కానీ మిగతా ఎలాంటి ఇబ్బంది మాకు జరగలేదు. అండ్ ప్రజలకు విన్నవించేది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి. అందరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకుంటేనే మనం ఈ కరోనా మహమ్మారిని తరవడానికి వీలవుతుందండి. మొత్తం సరోజినీ దేవి ఆసుపత్రిలో ఎంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు? వైద్య సిబ్బంది సరోజినీ దేవి హాస్పిటల్లో 503 వైద్య సిబ్బందిని ఉన్నారు. సో వీరందరికీ 100% వ్యాక్సినేషన్ కవర్ చేయడానికి వీలవుతుందండి. అంటే ఫ్రమ్ ఎంట్రన్స్ నుంచి కూడా అబ్జర్వేషన్ రూమ్ వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? దాంతోపాటుగా కోవిన్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది? మా దగ్గర ఇచ్చే వ్యాక్సినేషన్ ఏమో కోవిషీల్డ్ వ్యాక్సినేషను. ఇదేమో మన డిఎంఎండ్హెచ్ఓ హైదరాబాద్ వాళ్ళు యూజువల్లీ పర్యవేక్షిస్తున్నారు. మేము ఏంటంటే, మేము ఓన్లీ ప్రొవైడర్స్ అంతే. ఇక్కడ మనతో పాటు అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ గారు డాక్టర్ ప్రభావతి గారు ఉన్నారు. వారు మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది వ్యాక్సినేషన్ కార్యక్రమం? అండి నమస్కారం అండి, నేను డాక్టర్ నిర్మల ప్రభావతి, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ హైదరాబాద్ డిస్ట్రిక్ట్. దేశవ్యాప్తంగా 16న మనకందరికీ తెలిసిన విషయమే వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశాము. అందులో భాగంగా సరోజినీలో కూడా 503 బెనిఫిషరీస్ని మనము ఎన్లిస్ట్ చేశాము. 503లో మొదట మనకిచ్చిన లిస్టు ప్రకారం ఒక 30 మెంబర్స్ని సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ చేయడం జరిగింది. ఆ 30 మెంబర్స్కి కూడా మనం ఏ అంటువర్డ్ ఇన్సిడెంట్స్, అంటే ఏమాత్రం ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇంకేదైనా అన్యూజువల్ ఈవెంట్స్ కానీ ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా మనము చేయడం జరిగింది. ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, నోడల్ ఆఫీసర్, అనిస్త్రిస్ట్ వీళ్ళందరి పర్యవేక్షణలో మనము ఆ 30 మందికి ఇవ్వడం జరిగింది. సూపరింటెండెంట్ గారికే మొదట ఇచ్చాము. మనం అందరూ కూడా ఒక 30 మినిట్స్ మన ఆదేశాల ప్రకారము, గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వెయిట్ చేసి ఏమాత్రము ఏ రియాక్షన్స్ లేవనుకున్నప్పుడే మనము చివరి పేషెంట్ కూడా పంపించడం జరిగింది.
ఆ తర్వాత ఇందులో ఒక అనస్థిస్ట్ని మనం ఇక్కడ పెట్టుకున్నాము. అంటే ఏదైనా యాంటీబాడీ ఇన్సిడెన్స్ జరిగితే ఇమీడియట్గా మనం హ్యాండిల్ చేయడానికి మనకి సెంటర్ వచ్చేసి నాంపల్లి ఏరియా హాస్పిటల్ సెంటర్ మనకి రెఫరల్ సెంటర్గా కూడా పెట్టుకున్నాము. అంబులెన్స్ సిద్ధంగా పెట్టుకున్నాము. సయ్యద్ నగర్ మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు. సయ్యద్ నగర్ మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అక్కడ నుంచి మనకి వచ్చిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా మంచి కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ మనం చక్కగా ఇక్కడికి సరఫరా చేయడం జరిగింది. సయ్యద్ నగర్ మన మెడికల్ ఆఫీసర్ గారు మిగతా వివరాలు మీకు తెలియజేస్తారు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా? అంటే యాక్చువల్గా మనం నిన్న స్టార్ట్ చేసినాం సరోజిని దేవిలో, కాబట్టి సరోజిని దేవి స్టాఫ్ వరకే మేము ఇచ్చాము నిన్న. ఇంకా మాకు పిహెచ్సిలో మా నేమ్స్ అని ఎన్లిస్ట్ అయి ఉన్నాయి పిహెచ్సి వ్యాక్సినేషన్ లిస్టులో, కానీ పిహెచ్సిలో స్టార్ట్ చేయలేదండి వ్యాక్సినేషన్, కాబట్టి మేము ఇంకా వేసుకోలేదు. చెప్పండి సార్, ఎలా జరుగుతుంది కార్యక్రమం అనేది? మీరు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఎలా అనిపించింది? వ్యాక్సిన్ నేను తీసుకున్నాను. చాలా బాగుంది కార్యక్రమం, చాలా సాఫీగా విజయవంతంగా జరుగుతుంది, చాలా సురక్షితంగా ఉంది ప్రోగ్రామ్ అంతా కూడా. ఎందుకంటే అనస్థీషియా మేడం, అనస్థీషియా టీము, ప్లస్ అడిషనల్ డిఎండెస్ సూపరింటెండెంట్ సారు, అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నాము. మా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. యాక్చువల్గా ఒక నిన్న ఒకరోజు కొంచెం లిటిల్ బిట్ వీక్నెస్ అది ఉండింది, బట్ తగ్గిపోయినాయి అన్నీ. ఎవరికి 30 మందికి ఎవరికి ప్రాబ్లం లేదు, సేఫ్గా తీసుకోవచ్చు. సార్ మీరు చెప్పండి. నేను ఇప్పుడే వ్యాక్సిన్ తీసుకున్నాను. నేను కొంతమంది డాక్టర్లు తీసుకున్నారు, వాళ్ళని కూడా మేము అబ్జర్వ్ చేసాం వీళ్ళకి ఎలా ఉంటుందని ముందు మేము కూడా ఆలోచన చేసాం. ఇప్పుడు ఈరోజు ఒక అరగంట ముందు నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. చాలా సురక్షితంగా ఉంది, నాకేమి ఎలాంటి గిడ్డీనెస్ కానీ వేసిన చోట నొప్పి కానీ అలాంటిది ఏమీ లేదు, మామూలుగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కరోనా మహమ్మారిని మన సమాజం నుంచి బయటికి పంపించాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యి ఇది ఫాలో అప్ అయ్యి ఇమీడియట్గా అంటే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ను ఫాలో అవుతూ సమయం బట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడం చాలా మంచిది. సార్ చెప్పండి, మీరు చెప్పండి. హెల్త్ ఇన్స్పెక్టర్ వీరేష్ అండి నా పేరు. ఇక్కడ మా నిన్న మా సిబ్బందికి 30 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను, వ్యాక్సినేషన్ తీసుకున్నాను. తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాను. లోకల్గా ఇంజక్షన్ ఇచ్చిన వరకు నిన్నటి వరకు పెయిన్ ఉండింది, ఇప్పుడు ఆ పెయిన్ కూడా లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీరు చెప్పండి, ప్రధానంగా కోవిడ్ సమయంలో అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఐసోలేషన్ సెంటర్గా సరోజినీ దేవి ఐ ఆసుపత్రి ఉంది, కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కూడా ఇక్కడ సెంటర్ ఉన్న నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 9 నెలల కాలం పాటు కూడా ఎలా అనిపించింది? మనము ఈ కరోనా వచ్చినప్పటి నుంచి సరోజినీ దేవి ఐ హాస్పిటల్ మనకు ఐసోలేషన్ సెంటర్గా ఉండిందండి. సో ఐసోలేషన్ సెంటర్గా బాగా మంచి సేవలు అందించాము. ఆ తర్వాత ఇప్పుడు మా ఈ వ్యాక్సినేషన్ కోసం కూడా ఈ సరోజిని దేవిని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కరోనా అనేది మనం అన్ఎక్స్పెక్టెడ్గా డిసీజ్, ఇది మనకు వచ్చి చాలామంది పీడితులు ఉన్నారు. సో దీంట్లో మేము కూడా పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయము. అండ్ మా సేవలు డెఫినెట్గా అందరికీ అందుతున్నాయి. సో దీనివల్ల చాలామంది ప్రజలు సుఖసంతోషంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మేడం చెప్పండి, మీరు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? యా, ఐఎమ్ డాక్టర్ భవతి, అనస్థెటిస్ట్. ఇక్కడ ఇప్పుడే తీసుకున్నా ఒక 10 మినిట్స్. ఐఎమ్ ఫీలింగ్ బెటర్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఐ ఇన్సిస్ట్ ఎవ్రీవన్ టు గెట్ ఇన్వాల్వ్. ఇది వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా కొనసాగుతుందని కూడా చెప్తాను. చెప్పండి మేడం మీరు. నేను ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీసియా ఇక్కడ సరోజినీ దేవి ఐ హాస్పిటల్లో. ఇవాళ నేను నా సిబ్బంది వ్యాక్సినేషన్ తీసుకున్నాము. వీఆర్ ఆల్ ఫైన్ అండ్ వీ థ్యాంక్ ద తెలంగాణ గవర్నమెంట్ టు ప్రొవైడింగ్ అస్ ద వ్యాక్సినేషన్ ఫర్ ఆల్ ఫస్ట్ ద హెల్త్ కేర్ వర్కర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ దే ఆర్ నో రియాక్షన్స్. Everyone is fine, so everyone can take the vaccination without any fear. Madam, ee pandemic time lo meer pan chesaru, meeku ela anipistundi? Pandemic time lo memu chaala risk teeskoni pan chesamu. We covid test lekunda kuda mem anni cases ichchamu ee covid period lo. Chaala bayapadukuntu chesam cases anni and na covid positive vachindi. So most of us most of our doctors have got covid and recovered and ippudu now we are vaccination iskuntunamo. So evariki em problem ledu, everyone is fine, so everyone can take the vaccination without any fear and anxiety. Okay madam, meer ikkada chesinatvanti 30 mandini kuda personal ga andarni interact cheyadam jarigindi.
వ్యాక్సినేషన్ తీసుకున్నవారు 16వ తారీఖున ఇక్కడ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా నేను ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అందుమూలంగా తెలిసింది ఏంటి అంటే ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇందాక తీసుకున్న మన ఆర్ఎంఓ గారు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఇంజక్షన్ ఇచ్చిన సైట్లో కొద్దిగా నొప్పి రావచ్చు, కొంచెం మయాలజీ అంటే బాడీ పెయిన్స్ ఉన్నాయి, తప్ప ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ అంటే మీన్ చెడు దుష్ప్రభావాలు లేవు వ్యాక్సిన్ మూలంగా. అందువల్ల గవర్నమెంట్ తరఫు నుంచి, మా వైద్య శాఖ తరఫు నుంచి, మా కలెక్టర్ గారి తరఫు నుంచి అందరికీ వినతి చేస్తుంది ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ బెనిఫిషియరీ అయితే మనం లిస్టులో వేసుకున్నామో అందరూ కూడా దయచేసి ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ వేసుకోండి. తద్వారా మనమందరము కూడా సేఫ్ అవుతాము, కమ్యూనిటీ అంతా కూడా సేఫ్గా ఉంటుంది, దేశమంతా కూడా మనము ఈ ప్రచారాన్ని అంటే ఈ విధంగా కూడా ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేవు అన్న విషయాన్ని మనం కూడా వినతి చేసి అందరినీ కూడా ఈ విధంగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది. మేడం వ్యాక్సినేషన్ ని తీసుకురావడం నుంచి ఇచ్చేంత వరకు కూడా ఎలా అంటే కోల్డ్ చైన్ నుంచి కూడా కోల్డ్ స్టోరేజ్ నుంచి కూడా ఇక్కడ వరకు తీసుకొస్తారా, ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ ఈ విషయంలో మనము ఏ ఎంత ఉష్ణోగ్రతలో అయితే మనం దాన్ని మెయింటైన్ చేయాలో ఆ వ్యాక్సిన్ క్యారియర్స్లోనే దాన్ని పదిలంగా మనం పిఎస్సీస్కి ఫస్ట్ చేస్తున్నాము. పిఎస్సీస్ నుంచి ఏ సెంటర్స్ అయితే మనకు నామినేట్ చేయబడ్డాయో వ్యాక్సినేషన్ వేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సరోజిని సయ్యద్ నగర్కి వస్తుంది, కోల్డ్ చైన్ మెయిన్ కోల్డ్ చైన్ నుంచి సయ్యద్ నగర్కి వస్తుంది. సయ్యద్ నగర్ ఇస్తే పాయింట్ మనకి, ఆ పాయింట్ నుంచి మనకి సరోజినికి వస్తుంది. ఆ సరోజిని దగ్గర కూడా మనము వ్యాక్సిన్ క్యారియర్లోంచి జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకునే మనము ఇస్తున్నాము. ఇది మొత్తం మీద వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 324 సెంటర్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఎలాంటి రియాక్షన్స్ లేవు, చాలా ఉత్సాహంగా కూడా వైద్య సిబ్బంది కావచ్చు, పారిశుధ్య కార్మికులు కూడా చాలా ఉత్సాహంగా వ్యాక్సిన్